ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ముందుగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర, కింజీరపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యతో సమావేశమై అనంతరం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసిన తీరు గురించి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లిన లోకేష్ టీడీపీ ఎంపీలు ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం అవినీతి బురద చల్లే లక్ష్యంగా అరెస్టు చేశారు అంటూ తమకున్న సమాచారాన్ని ఆధారాలను రాష్ట్రపతికి అందించిన లోకేష్ టీడీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. పని చేసిన నేత నీ దుస్థితి చూసి చలించి అంటే